ఒకసారి మూడిందిరా, మీ అన్న సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చెక్ చేస్తాడట, దొరికితే ఏంట్రా? అరే లక్కి, నువ్వేంట్రా? శివరెడ్డిగా అయ్యా సిటీకి వచ్చాడ్రా, కొడుకును కొట్టినోడు దొరికితే ఏ సేడానికి తిరుగుతున్నాడట. వాళ్ళు మన కోసం ఎదిగేదేంట్రా? మరి మనవేలు వాళ్ళు కలుద్దాం. ఎతకండ్రా వాడినే, అమ్మ బలికి టైం అయినాది, ఎతకండ్రా, ఎతకండే. అవసరం లేదు, ఈ అబ్బాయిని కొట్టిందేనే. మాట్లాడటానికి వచ్చాను. మీకు చిన్న కథ చెప్పాలి సార్. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, నేను మా అన్నయ్య. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. ఒకే ఇంట్లో ఉంటున్న పెద్ద శత్రువును సార్ మీ ఇద్దరం. ఒకరోజు గొడవ చాలా పర్సనల్ అయింది సార్. ఆడు నా లవ్ని కెలికాడు సార్, తట్టుకోలేకపోయాను, మెంటల్ వచ్చేసింది. లవ్ కాదు సార్, ఈగో రేస్ అయిపోయింది, పగపరిచాను, మండిపోయింది. ఎలాగైనా ఆడు ఉద్యోగం ఓడగొట్టేళ్ళని ఫిక్స్ అయిపోయి ఆడు జీవితకి వెళ్ళిపోయాను సార్. అప్పుడు నేను ఊహించిన విధంగా ఆ జీప్ మీద ఒక అటాక్ జరిగింది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు సార్. కానీ నేను బయటపడ్డాక నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, మా అన్నయ్య కోసం, మా అన్నని చంపడం కోసం. అంతే సార్, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బ్లడ్ ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుందో నాకే తెలియలేదు సార్. ఆ క్షణం నాకు వాడి మీద ఉన్న కోపం, ద్వేషం, పగ ఏది గుర్తుకు రాలేదు సార్. నా మైండ్లో ఉన్నదల్లా ఒకటే, మా అన్నయ్యని చంపాలనుకున్నాడు, బ్రతకూడదు. వెళ్ళాను, తీసుకొచ్చాను, కట్టాను, చిత్త కొట్టాను, చావును పరిచయం చేశాను, కానీ చంపలేదు. అంతే, అది అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ సార్, మా అన్న అంటే నాకు పడదు కదా, ఎందుకంత రియాక్ట్ అయ్యాను? మీ అబ్బాయి ఎవరో కూడా తెలియదు సార్ నాకు, చంపేయను ఎందుకు? ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్. ఇన్నాళ్ళు నా అన్న నాకు ఎప్పుడు కనెక్ట్ కాలేదు, కనెక్ట్ కాలేదు, కనెక్ట్ కాలేదు అనుకుంటూ ఉన్నాను, కానీ వాడు నాకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాడు సార్. మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలే మా ప్రేమ. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందని. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి సార్. నా జోలి కానీ, మా అన్నయ్య జోలి కానీ, నా ఫ్యామిలీ జోలి కానీ వద్దు సార్. నేను ఇక్కడ వార్నింగ్ ఇవ్వటం రాను, వద్దని చెప్పడానికి వచ్చాను. మనం బాగుందాం ఓకే? ఇదే విషయం నేను మీ అబ్బాయికి చెప్తే నేను కొట్టేనని కోపంలో ఉంటాడు, అర్థం కాదు. మీరు కొడుకు దెబ్బతిన్నాడనే బాధలో ఉంటారు, అర్థం చేసుకుంటారు. మనం చెప్పే విషయం కోపంలో ఉండేవాడి కంటే బాధలో ఉండేవాడికి అర్థమవుతుంది. ఇంతటితో ఆపేద్దాం, మీ అబ్బాయికి చెప్పండి. ఇద్దరు కొడుకులు, ఒక్కడి పోయినా తట్టుకోలేదు. నీకొక్కడే కొడుకు, పెద్దవారు అనుభవం. మళ్ళీ గాడేంట్రా బావగారిని పట్టుకుని రెస్పెక్టివ్ బే? కుటుంబం అంతా ఒకటైంది, డిస్టెన్స్మెంట్ అంటే. ఇప్పుడు రామ్ గారి దగ్గరికి వెళ్ళి మనమే జీప్ దొంగతనం చేసామని చెప్తామండి? అలా చెప్తే తీసుకెళ్లి బొక్కలు వేస్తాడు.